గోదావరి దాటడానికి ఏజెన్సీ ప్రాంతంలో తగినన్ని బ్రిడ్జిలు లేకుండా పోవటం వల్ల పిల్లలు స్కూల్కు వెళ్తూ చనిపోతుంటే ఈరోజు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ అంటూ తాను దోచుకున్నది దాచుకోవడానికి ఎలా వెళ్తున్నాడో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతున్నాను, ఆ బోట్లలో మీ మనవడు దేవాంశు స్కూల్కు వెళ్తుంటే ఈ విధంగానే నిర్లక్ష్యంగా ఉండేవారని నేను అడుగుతున్నాను. ఇప్పటికీ ఆ గోదావరిలో ఎన్ని ప్రాణాలు మీరు తీసుకున్నారు, ఇంకా ఎన్ని ప్రాణాలు తీస్తే మీలో చలనం వస్తుందని నేను అడుగుతున్నాను. 3 సంవత్సరాలకు ముందు ఇదే నెల 14వ తేదీ నీ పబ్లిసిటీ పిచ్చి వల్ల 30 మందిని గోదావరి పుష్కరాల్లో చంపేశావు. దాని మీద ఎటువంటి కేసు లేకుండా దాన్ని ఏ విధంగా జిల్లా యంత్రాంగం మీద తోసేసి తప్పించుకున్నావు, ఆ యొక్క విజువల్స్ అన్ని కూడా ఎరేస్ చేసి ప్రజల్ని ఎలా మోసం చేసావు, ఆ కుటుంబాలకి భరోసా ఇవ్వకుండా, ఆ కుటుంబాలకి క్షమాపణ చెప్పకుండా, ఆ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వకుండా ఎలా మోసం చేసావో రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత అనుమతులు లేని, రక్షణ సదుపాయాలు లేని బోట్లని నడుపుతూ, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులకి బినామీలైన వాళ్ళ బోట్లు కాబట్టి మీ ఇష్టానికి మీరు వదిలేశారు. చివరికి రాష్ట్రపతి భార్య కూడా అనుమతి లేని బోట్లో వెళ్లే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో అందరూ అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యంగా మొన్న చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ పిచ్చి కోసం ఏ విధంగా సెకండ్ సాటర్డే హాలిడే ఉంటే ఆ హాలిడేని క్యాన్సిల్ చేసి పిల్లలందరినీ కూడా వనం వనం అనే ప్రోగ్రామ్ కి చెట్లు నాటమని తీసుకురావడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ లో రావటానికి బోట్ ఎక్కిన పిల్లలు 7 మంది చనిపోయారు అంటే ఆ కడుపు కోత మిగిల్చింది చంద్రబాబు నాయుడు కాదా నేను అడుగుతున్నాను. ఈరోజు ఎక్కడైనా ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల ప్రాణాలు లేదా పిల్లల ప్రాణాలు కాపాడాలే కానీ తన పబ్లిసిటీ పిచ్చి కోసం ప్రాణాలు తీయటమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు నాయుడిని ఏమనాలని నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడికి స్ట్రిక్ట్ గా చెప్తున్నాను, మీ మీటింగులకి డ్వాక్రా మహిళల్ని తీసుకెళ్లటం, మీ యొక్క ప్రభుత్వ కార్యక్రమాలకి స్కూల్ పిల్లల్ని వాడుకొని వాళ్ళ ప్రాణాలతో చెలగాట మారుతుంటే వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకో ఉండదు. ఈ రోజు కూడా చనిపోయిన 7 మంది 5 మంది పిల్లలు, ఇద్దరు పెద్దవాళ్ళు, అందరికీ మనిషికి 20 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి, ఆ కుటుంబాలకి క్షమాపణ చెప్పాలి, అనుమతి లేని బోట్లని వెంటనే రద్దు చేయాలని కూడా చెప్తూ ఈ ఎండల్లో పిల్లకాయలు నిలబెట్టడం, ఎవరైనా మంత్రులు వచ్చినప్పుడు లేదా ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయడానికి స్కూల్ పిల్లల్ని ఎండల్లో ర్యాలీ చేయడం, ఈ విధంగా చేసి వాళ్ళ ప్రాణాలని తీసుకోవాలి అనుకుంటే మాత్రం చంద్రబాబుకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు వల్లే చాలా మంది ప్రాణాలు పోతున్నా, ఇంతవరకు సిగ్గు లేకుండా మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నారు, ఇది ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాం. ఇక మీదట ఇతని పబ్లిసిటీ పిచ్చి వల్ల ఎవరైనా ఒక్క మనిషి చనిపోయినప్పుడు ఊరుకునే పరిస్థితి లేదని కూడా చెప్తున్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.